हाय फ्रेंड्स, वेलकम टू वासवी रेसिपीज। मुंदुगा वीक्षकुलंदरिकी रक्षाबंधन शुभाकांक्षलु। इवाळ नाकु इंको विशेषं, वासवी रेसिपीज कुटुंबम अयिंदी अर्ध सहस्रं। मी अंदरिकी ना कृतज्ञतलु। मरी इवाल्टी रेसिपी एंटा अनुकुंटुन्नारा? चाला सिंपल गा अयिपोये टेस्टीगा उंडे हेल्ती अयिना पपाया हल्वा। పండుని పండులా కాకుండా వండటం ఏమిటా అనుకుంటున్నారా? కానీ కమ్మగా నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ హల్వా ఒకసారి తింటే ప్రతిసారి కేసరి ఇలానే కావాలి అనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది। దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకున్న తీయని బొప్పాయి పండు ముక్కలు, పాలు, బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి, యాలక్కాయలు। బొప్పాయి ముక్కల్ని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకోవడానికి నీటిని మాత్రం ఉపయోగించకూడదు। గ్రైండ్ చేసుకున్నాక papaya paste 2 బౌల్స్ వచ్చింది। దీనికి ఒక బౌల్ బొంబాయి రవ్వ, ఒక బౌల్ పంచదార సరిపోతాయి। ఒక కడాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుని అవి వేగాక వేరే బౌల్ లోకి తీసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు। చాలా తక్కువ నెయ్యితో కూడా ఈ హల్వా ఎంతో రుచిగా ఉంటుంది। ఇదే కడాయిలో ఇంకో స్పూన్ నెయ్యి వేసి బొంబాయి రవ్వని లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి। papaya పండులో ఏ బి సి డి ఇలా బోలెడు విటమిన్లు ఉంటాయి। పాలలో పోషకాల గురించి ప్రత్యేకించి చెప్పనే అక్కర్లేదు। బొంబాయి రవ్వ రంగుమారి మంచి జీడిపప్పు వేగుతున్న వాసన వస్తుంది। ఇప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి papaya పేస్ట్ ని వేసి ఉండలు రాకుండా కలపాలి। మధ్య మధ్యలో రెండు సార్లు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ హల్వా బాగా దగ్గరికి వచ్చే వరకు కలపాలి। ఈ హల్వా కోసం బాగా పండిన తీయని papaya చాలా బాగుంటుంది। ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ కలపాల్సిన అవసరం లేదు, papaya రంగు చాలా బాగుంటుంది। నెయ్యి చాలా వేస్తే హల్వా నుంచి నెయ్యి పక్కకు వస్తుంది, కానీ నెయ్యి తక్కువ వేసాం కాబట్టి హల్వా గిన్నె అంచుల్ని వదిలే వరకు కలిపి ఒక బౌల్ పాలు వేసి ఉండలు రాకుండా కలపాలి। మనం వేసుకునే ఒక బౌల్ రవ్వ కోసం ఒక బౌల్ షుగర్ సరిపోతుంది। పండు తీపిని బట్టి పంచదార అడ్జస్ట్ చేసుకోవచ్చు। పాలు బాగా కలిసాక ఒక బౌల్ పంచదార వేసి కరిగే వరకు కలపాలి। పంచదార మొత్తం కరిగాక ఇంకో బౌల్ పాలు పోసుకుని ఉండలు రాకుండా కలపాలి। కాచి చల్లార్చిన పాలు మాత్రమే వాడాలి। పాలు ఏ మాత్రం వేడిగా ఉన్నా ఉండలు కట్టేస్తుంది। ఇందులో దంచుకున్న 5 ఆలికాయల పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి। ఇందులో ఇంకో 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని ఉండలు రాకుండా కలుపుతూ ఉండాలి। హల్వా బాగా దగ్గరికి వచ్చాక ఇంకో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి హల్వా గిన్నె అంచుల్ని వదిలే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి। వేడి వేడి హల్వాని సర్వింగ్ డిష్లోకి తీసుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే papaya హల్వా రెడీ। వెన్న లేకుండా వెన్నలా కరిగిపోయే ఈ papaya హల్వా మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి।